హలో ఎవ్రీవన్. సో ఇవాళ మా అబ్బాయి గురించి ఒక మంచి విషయం షేర్ చేసుకుందాం అనుకున్నాను, హ్యాపీనెస్ అన్నమాట. సో ఏంట్రా హ్యాపీనెస్? ఇవాళ ఏంటంటే రేపు పండగ కదా అని చెప్పేసి బాబుకి బట్టలు కొందామని షాప్కి వెళ్ళాం. షాప్కి వెళ్ళిన తర్వాత ఆ షాపింగ్ అయిపోయింది, మా వారి షాపింగ్ జరుగుతుంటే నేను అక్కడ ఉన్నాను, ఎక్కడో దూరంగా ఉన్నాను. బెల్ట్లు సెలెక్ట్ చేసుకుందామని చెప్పి వెళ్ళాడు. వెళ్తే అక్కడ షాప్కి షాప్లో బాయ్స్ ఉంటారు కదా, సేల్స్ బాయ్స్, దీని కాస్ట్ ఎంతో తెలుసా అని అడిగాడంట. అంటే హేమంత్ అన్నాడంట, 5000 ఉంటుందా అంకుల్ అని అడిగాడంట. అడిగితే షాప్లో అబ్బాయి అన్నాడంట, లేదు నాన్న 10,000 ఇది అని అన్నాడంట. అవునా అని చెప్పేసి, అంటే ఏం మీ నాన్నకు కొట్టు పెడతావు, నువ్వు బాగా చదువుకొని పెద్దడు అయ్యాక అని అంటే, ఇంతకన్నా కాస్ట్లీ కొని పెడతాను మా డాడీకి అని చెప్పాడంట. చాలా యాటిట్యూడ్తో చెప్పాడంట, అంటే చెప్పడం కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడంట. సో ఆ సేల్స్ బాయ్ ఏం చేశాడు, మీ మమ్మీ అక్కడ అని చెప్పి వెతుక్కుంటూ వచ్చాడు నా దగ్గరికి. వెతుక్కుంటూ వచ్చి, మరి మేడం మీరు ఈ బాబు వల్ల మదరా అంటే, అవునంటే ఏ నవ్వుతున్నాడు. సో బాబుకి వాళ్ళ డాడీ అంటే ఇష్టమా అని అడిగారు. అరే ఇష్టమా ఇష్టమా అని అడిగి ఈ స్టోరీ అంతా నాకు చెప్పాడనమాట. అంత మంచిగా అసలు ఆలోచన అది చెప్పడం అనేది కూడా రావాలి పిల్లలకి అని అంటున్నాడు.